సైకిల్ సైకిల్ తొక్కడం తెలియదా? అయ్య బాబాయ్ కొత్త సైకిల్ అండి, ఇప్పుడే నేర్చుకుంటున్నాను. గెట్ అప్. హే హలో. ఎక్కడికి వెళ్ళారు? హాస్పిటల్కి. ఏ, ఒంట్లో బాగాలేదా? ఒంట్లో బాగానే ఉంది. ఏ, మరేదైనా విశేషమా? కంగ్రాచులేషన్స్. అవును, మీరు ఈ సమయంలో ఇలా వచ్చారేంటి? నా పెళ్లి శుభలకి ఇచ్చి వెళ్దామని వచ్చాను. మీ వారితో కలిసి తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం, రండి కాఫీ తాగి వెళ్తారు కానీ. ఈరోజే పెళ్లి, అర్జెంటుగా వెళ్ళాలి. ఏకంగా పెళ్లి అయ్యాక మా వారితో కలిసి మీ ఇంటికి విందు భోజనానికి తప్పకుండా వస్తాను. వస్తాను. తల్లివి కావడం నీకు ఆనందమేమో, కానీ తండ్రిని కావడం మాత్రం నాకు ఇష్టం లేదు. అదేంటి బావ అలా అంటా? ఈ రోజు కోసం నేను ఎన్ని కలలు కన్నానో, పుట్టబోయే మన బిడ్డ కోసం ఎన్ని ఊహించుకున్నానో నీకు తెలీదు. ఇప్పుడు తెలుసుకోవాలని నాకు లేదు, ఎందుకంటే నా ఊహలు కలలు నాకున్నాయి. తల్లిదండ్రుల ఆశలు ఎప్పుడూ బిడ్డల మీదే ఉంటాయి. ఆ బిడ్డల మీద మమకారం పెంచుకోవడం కంటే తండ్రికి జీవితంలో గొప్ప ఇంకేముంటుంది? డబ్బు సంపాదించడం. నాకు భార్య, బిడ్డలు, తల్లి, తండ్రి, అన్నా, చెల్లెలు అన్న సెంటిమెంట్స్ లేవు. మనిషి ఆనందంగా ఉండాలంటే డబ్బు ఒక్కటే ముఖ్యం. ఆ డబ్బు సంపాదించడం కోసం ఏం చెయ్యడానికైనా నేను సిద్ధమే. అంటే నేను బ్రతకుండగా రెండో పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమేనన్నమాట? నిజం తెలిసిపోయిందని ఆశ్చర్యపోతున్నావా? నువ్వు ఊహని పెళ్లి చేసుకుంటున్నావని నాకు తెలుసు. ఓహో, పెళ్లి బాజా నీకు వినిపించిందన్నమాట. అయితే ఇక చావు బాజా కూడా నీకు ముందుగానే వినిపించనా? ఏంటి బావ ఆ మాటలు? చూడు, ఆనాడు ఇష్టం లేకపోయినా అవసరం కోసం నేను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు మొహమాటానికి కాపురం చేస్తున్నాను. అది బొమ్మల పెళ్లి, ఇది ఉత్తుత్తు కాపురం. ఇంకా అర్థం కాలేదా? అంటే నన్ను ఇష్టపడ్డట్టు నటించి మోసం చేసావన్నమాట? నా మోసం నీతోనే ప్రారంభమైంది అనుకుంటున్నావా? పిచ్చిదానా, కాలేజ్ చదివే రోజుల్లో నా సరదాల కోసం మా గురువుగారు అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాను. పై చదువుల కోసం నీ మెడలో మూడు ముళ్ళు వేసి నా బ్రతుకి ఓ దారి చూసుకున్నాను. ఇప్పుడు నేను ఆశించిన అందాలని అందుకోవడానికి ఊహని పెళ్లి చేసుకోబోతున్నాను. అన్నీ చేయాలనుకుంటున్నా, చంపేయాలనుకుంటున్నా. అంత పని చేయకు బాబా, నీ పాదాలు పట్టుకుని వేడుకుంటాను. ఆ రోజు మా నాన్న ప్రాణాలు కాపాడటం కోసం నేను ఊరు వెళ్ళనన్నాను. ఈ రోజు నువ్వు వెళ్ళమనకుండానే పుట్టింటికి వెళ్ళిపోతాను. దానివల్ల మా నాన్న చచ్చిపోయినా పర్వాలేదు, నా కడుపులో బిడ్డ మాత్రం బ్రతకాలి. నన్ను బ్రతకనివ్వు బావా. దుర్మార్గుడా, వదలా, ఆఖరికి కట్టుకున్న భార్య చెప్పడం కూడా సిద్ధపడ్డ
మర్చిపోవడానికి నేను మతిమరుపువాణ్ణి కాదు. నీ వెనకాలే తిరుగుతున్న తెలుసుకోలేని అసమర్థుడు. చంపుతీరా అసమర్థుడిని సమర్థుడిని నిరూపిస్తావు. ఇలా ఎంతమంది ఆడవాడి చేత ఆడుకుంటారా? వదరా రే చెప్పరు రే రే వదరా రే చెప్పరు రే అంతవరకు వాడు బతుకుంటా. ఎంతమంది ప్రయాణ చేసి నువ్వు పెంచుకుంటారా? ఈ భూమి మీద బతుకుంటారా? నీ ఎంత చూస్తారా? నీ ఎంత చూస్తారు? జీవితాన్ని కాలరాచి నీ జీవితానికి అర్థం లేకుండా చేసిన వాడు ఈ భూమి మీద బతకూడదు. నీ అమ్మ ఇచ్చిన ఈ కత్తితో వాణ్ణి చంపి ఆ మిత్రుడి కత్తితో నీకు నిరాజలు అర్పిస్తాను. ఊపిరి లేని పసివాణ్ణి నీ ముందు వదిలి వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చే వరకు నువ్వే కాపాడాలమ్మా. సావధాన సులగ్నే వేదాంగణ సుందర గోపలాంగే భోగమదాభువనే జవాద మనోవరాభ్యాంబరదాభవంతో మాంగళ్యం సంపదాన పదేవలహేతునా సంక్షేమభ్రామిడుమే త్వం దేవశరథాం సదౌ ఏమండి దిగండి. నువ్వు లోపలికి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్తున్నారు? రిమూవ్ చేయడానికి. రిమూవా? గడం ఫస్ట్ ఎయిడ్ కదా, మన ఇద్దరికి అడ్డుగా ఉంటుందని అందుకే. 5 మినిట్స్ తొందరగా వచ్చేయండి. 5 మినిట్స్ ఓకే ఓకే.
ఏమండి ఏమిటి గత్తు